कंदुकूर वैएससीपी खाली इंचार्ज पदवी एवरदन विषय में स्पष्टता रालेदु माजी मंत्री मोन्नटि एन्निकल्लो पोटी की टिकेट दक्कनी मानुगुंड महेंदर रेड्डी इप्पुडु पार्टी व्यवहार निर्वहिंचडानिकि अंत सुमुखंगा कनिपिंचट्लेदु मोन्नटि एन्निकल्लो कनिगिरि नुंचि कंदुकूर की ट्रांस्फर चेसिन बुर्रा मधुसूदन यादव इप्पुडु कंदुकूर नि खाली चेसि मल्ली कनिगिरि मीद कन्नेसारु आयन की कनिगिरिलो इंचार्ज हदा इस्तारा लेकुंटे कंदुकूरुलोने आयन कोनसागालनि चेप्तारा अन्न विषयंलो स्पष्टत लेदु दींतो एवरू इप्पुडु कंदुकूरुलो पार्टी व्यवहारालकि बाध्यत वहिंचे नायकुडु करुवय्यारु इदि कंदुकूरुलो वैएसआरसीपीनि अनादगा मार्चेसिंदन्न अभिप्रायं विनिपिस्तुंदि ओकवैपु नेल्लूरु पार्लमेंटु परिधिलोकि वच्चे कंदुकूरु असेंब्लीलो पार्लमेंटरी व्यवहाराल इंचार्ज कूडा अंटिमुट्टनट्टुगाने उन्नारु ఆదాల ప్రభాకర్ రెడ్డి పూర్తిగా పార్టీ వ్యవహారాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు అక్కడ విజయసాయి రెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పటికీ ప్రస్తుతం సాయి రెడ్డి తన శిబిరాన్ని నెల్లూరులో ఖాళీ చేసి ఉత్తరాంధ్రకు బదిలీ అయ్యారు ఇప్పుడు నెల్లూరుకి పార్లమెంటరీ ఇన్ఛార్జి లేరు కందుకూరుకి అసెంబ్లీ ఇన్ఛార్జి కూడా కనిపించట్లేదు దీంతో కందుకూరులో వైఎస్ఆర్సీపీ శ్రేణులకు దిక్కులేనివట్టుగా మారిపోయింది అక్కడ ఒకవైపు తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా సాగుతోంది ముఖ్యంగా మొదటిసారి ఎమ్మెల్యే అయిన ఇంటూరు నాగేశ్వరరావు వేగంగా అడుగులేస్తున్నారు కందుకూరులో తన పూర్తి స్థాయి పట్టు సాధించాలన్న ప్రయత్నంలో ఉన్నారు అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తూ పార్టీని తన ఇమేజ్ని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారు మొట్టమొదటి నుంచి కందుకూరు పట్టణంలో కాసింత వెనకబడినట్టు కనిపించే తెలుగుదేశం పార్టీని అక్కడ పూర్తిగా బలోపేతం చేయడం మీద ఎమ్మెల్యే దృష్టి పెట్టారు దానికి తగ్గట్టుగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు రెండో వైపు తన పార్టీ వ్యవహారాలతో ఆయన చురుగ్గా క్రియాశీలకంగా సాగుతున్నారు అదే సమయంలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఖాళీ అయిపోతున్నట్టుగా కనిపిస్తోంది కనీసం పార్టీని నడిపించే నాయకుడే లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితి అక్కడ కేడర్లో ఉంది ఈ వ్యవహారం కందుకూరు వైఎస్ఆర్సీపీని తీవ్రంగా కలవరపరుస్తోంది మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగాల ఫలితంగానే కందుకూరులో ఇలాంటి దుస్థితి ఏర్పడిందని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇప్పుడు లబోదిబోం అంటున్నాయి మైదర్ రెడ్డికి మరోసారి ఛాన్స్ ఇచ్చుంటే కందుకూరు టికెట్ ఖచ్చితంగా గెలిచేవాళ్ళమని కందుకూరులోని వైఎస్ఆర్సీపీ నేతల్లో చాలామంది అభిప్రాయం అయినప్పటికీ ఎన్నికలు అయిపోయాయి ఓటమి అనివార్యమైంది వైఎస్ఆర్సీపీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి కందుకూరులో ఓటమి ఎదుర్కోవాల్సిన దుస్థితి వచ్చింది ఇలాంటి తరుణంలో ఇప్పుడు కందుకూరులో మళ్ళీ పుంజుకోవడం ఎలా మళ్ళీ బలోపేతం చేసి కేడర్ని కదిలించడం ఎలా అన్నది వైఎస్ఆర్సీపీ అధిష్టానం ముందున్న ప్రశ్న ఇప్పటి వరకు అయితే దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కందుకూరు శ్రేణులు వైఎస్ఆర్సీపీ అధిష్టానం వైపు ఆశాభావంతో చూస్తున్నారు తమకు ఇన్ఛార్జ్ ఎవరు నియమిస్తారు పార్టీ పగ్గాలు ఎవరికి ఇస్తారు మళ్ళీ పార్టీని ఏ రకంగా గాడిలో పెడతారు అన్న దాని మీద అంతా ఎదురుచూపులతో గడుపుతున్నారు నిజంగా అదంతా జరిగేనా టీడీపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలే ఫలిస్తాయా వైఎస్ఆర్సీపీకి మళ్ళీ అక్కడ అవకాశం దక్కుతుందా చూడాలి ఏమైనా కందుకూరులో వైఎస్ఆర్సీపీ మాత్రం ప్రస్తుతం అనాథగా మారిపోయి దిక్కుముక్కు లేనటువంటి రీతిలో కేడర్ అయితే ప్రస్తుతం కనిపిస్తోంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్